Are you ready? యేసయ్య మనకు నీళ్లు ఇచ్చి మన దప్పికను తీరుస్తున్నాడు. యేసయ్య ఏమడిగాడు? నీళ్ళు అడిగాడు. మనం ఏమిచ్చాం? మీరు నాకు చేదు నీళ్ళు ఇస్తారా అని. సృష్టికర్త నీకు నాకు చేదు నీళ్ళు ఇవ్వలా, ఎండాకాలంలో నీళ్ళు ఇస్తున్నాడు. అందులో యేసయ్య కృప వలన విజయవాడ వాస్యవులైన మనకి ఏ పట్టణానికి లేని నీళ్లు మనకే ఇస్తున్నాడు ఆయన. నీళ్లు విలువ అంత. మన శరీరం తల మొదలుకొని అరిపాదం వరకు 80% నీళ్ళే, 80% నీళ్ళే. అందుకే అంటారు చాలా నీరు కారిపోతున్నాడు రా అంటారు. మన అవయవాల్లో అన్నం తింటున్నప్పుడు కూడా నీళ్ళు వెళ్తాయి, మాంసం తింటున్నప్పుడు కూడా నీళ్ళు వెళ్తాయి. కాయకూరలు ఫ్రై చేయకుండా మామూలుగా నువ్వు పులుసో ఇగురో చేసుకుంటే నీళ్ళు వెళ్తాయి. కానీ మన శరీరానికి ఏం కావాలి? నీళ్లు కావాలి. 80% మన శరీరం ఏంటిది? నీళ్లు. కిడ్నీస్కి నీళ్లు కావాలి, రక్తానికి నీళ్లు కావాలి, గుండెకి నీళ్లు కావాలి, మన నరానికి నీళ్లు కావాలి, మన మెదడుకి నీళ్లు కావాలి. నాకు అర్థం కానిది ఎక్కడ తాగితే మెదడుకి ఎలాగెళ్తుందా అని. మన ఎముకలు గుజ్జు అరిగిపోకుండా ఉండాలంటే నీళ్లు తాగాలి. అందువలన మన విశ్వాసులందరూ రోజు ఒక బాటిల్ నీళ్ళు తాగండి లెగగానే. ఆర్ యు రెడీ? ఫస్ట్ ఒక గ్లాస్ తాగండి. ఓ కడుపు అంత తిప్పేసినట్టు ఉంటుంది. తర్వాత 2 గ్లాసులు తాగండి. తర్వాత 1 బాటిల్ తాగండి. రోజు 1 లీటర్ తాగండి. మధ్యాహ్నం పూట తాగండి. అస్సలు ఏ రోగం నీ దగ్గర రాదు. అందులో యేసు రక్తం జయమని తాగండి. కొంతమంది మగవాళ్ళకి ఇది లేకుండా మోషన్స్ రా వాళ్ళకి. ఒక ఆయన అంటాడు, అంకుల్ గారు ఎందుకు తాగుతారు? ఇది లేకపోతే నాకు అంటున్నాడు. అలాంటి వాళ్ళు కూడా తీసేసేసి ఫుల్గా నీళ్లు పొద్దునే తాగితే మొత్తం ట్యాంకులో నీళ్ళు క్లీన్ అయిపోయినట్టు ఉంటాయి. నీళ్ళు తాగితే చర్మానికి గ్లో వస్తుంది. క్రీములు రాసుకోండి, కానీ ఎప్పుడు నువ్వు కర్రీ అయిపోతావు తెలియదు. కానీ వాటర్ తాగితే నీ కళ్ళు బాగుంటాయి, పళ్ళు బాగుంటాయి, సెలైవ ఉమ్ము బాగుంటుంది, చిగురులు బాగుంటాయి, నాలుక ఫ్రెష్గా ఉంటుంది. తాజాతానం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏమండి, మన తల మొదలుకొని అరిపాదం వరకు ఏముంటాయి? 80%. ఎప్పుడైనా సరే బాటిల్ నీళ్ళు తాగుతున్నప్పుడు మన కిడ్నీస్కి ఏం కావాలి, మన హార్ట్కి ఏం కావాలి, బ్రెయిన్కి ఏం కావాలి, ఎముకలకి ఏం కావాలి, మన పొట్టకి ఏం కావాలి, మన కంటికి ఏం కావాలి, మన నాలుకకి ఏం కావాలి, మన నోట్లోకి ఏం కావాలి? అమ్మా ఏం కావాలి? నువ్వు ఇన్ని పాటలకు నీళ్ళు కావాలి. బాటిల్ నీళ్ళు తాగుతున్నప్పుడు 1 చుక్క నీళ్ళు గుండెలోనికి, 1 చుక్క నీళ్ళు మెదడులోనికి, 1 7 మిల్లీ ఎముకలోనికి అని ఎవరన్నా తాగుతాడా? నీళ్ళు తాగ్గానే నీళ్ళకు తెలుసు ఎలాగెళ్ళాలో. నీళ్ళు దేనికి గుర్తు? వాక్యానికి గుర్తు. వాక్యానికి గుర్తు. వాక్యం వింటుంటే చాలు, దేన్ని టచ్ చేయాలని టచ్ చేస్తూ ఉంటాడు. వాక్యం వింటుంటే దేన్ని టచ్ చేయలేదని టచ్ చేస్తూ ఉంటాడు. నీళ్ళు, నీళ్ళకి చెప్పక్కర్లా. పొట్టలోకెళ్ళు చెప్పక్కర్లా, మెదడులోకెళ్ళు చెప్పక్కర్లా, కిడ్నీస్లోకెళ్ళు, లివర్లోనికెళ్ళు, గుండె చుట్టూ ఉండు, నోట్లోకెళ్ళు చెప్పక్కర్లా. నీళ్ళకి తెలుసా? ఈరోజు వాక్యానికి తెలుసు. బంతి తీసుకోండి, గోడ కొట్టండి, రివర్స్ వస్తుంది. బంగారం ముత్తు కొట్టండి, రివర్స్ వస్తుంది. మనిషిని ఇసురు కొట్టండి, రివర్స్ వస్తుంది. ఫుట్బాల్ ఇసురండి, ఆ గోడ తగిలి రివర్స్ వస్తుంది. క్రికెట్ బాల్ రివర్స్ వస్తుంది. అదే నీళ్లు అలా పోయండి, రివర్స్ రాదు, లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 4:12, ఏప్రిల్ రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై ఎటువంటి రెండంచుల వాడిగల ఖడ్గము కంటే వాడిగా ఉండి కీలను మూలుగులను విభజించుచు హృదయ ఆలోచనలను ఘోషించగలిగినది అది. ఆమేన్. హల్లెలూయా. నీళ్ళకి ఆ శక్తి ఉంది. నోవా ఓడ కట్టాడు, అందరూ అన్నారు ఇక పైకి లాగదరా, పైకి లాగదా అని. నీళ్లు రావడం ఆలస్యం, పై పైకి లేపింది. ఈరోజున నీళ్లు కార్యం చేయగలదు. యేసయ్య ఒక రోజున యోహాను సువార్త 7:37-38, ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలచి ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకొచ్చి
దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. యెరూషలేములో ఒక పండగ జరుపుకుంటారు. ఆ పండగ ఏంటంటే, దేనికి గుర్తంటే ఆ పండగ, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో నడుస్తుంటే నీళ్లు లేకపోతే బండను కొట్టగా ఏం బయటకు వచ్చింది? నీళ్లు బయటకు వచ్చింది. బండను కొట్టగా నీళ్లు బయటకు వచ్చింది. బండను కొట్టగా నీళ్లు బయటకు వచ్చింది. దానికి గుర్తుగా ఒక పండగ జరుపుకుంటారు యెరూషలేములో. యెరూషలేముకి ఆయా దేశములో ఉన్న యూదులందరూ వస్తారు. అది 7 రోజులు జరుగుతున్న పండగ. ఆ పండగలో అనేక వేల మంది వస్తారు. ఆ మందిరానికి కొంచెం దూరమున గీహోన్ స్ప్రింగ్స్, గీహోన్ ఊటలను ఉంటాయి. ఆ గీహోన్ ఊటల్లోనికి ప్రజలు కుండలతో వెళ్ళి ఆ కుండ నీళ్లు తీసుకొని ఆ పాత్ర తీసుకొని ఏం చేస్తారంటే మందిరములో నీళ్లు పోస్తారు. యాజకుడు ఆ బలిపీఠం చుట్టూ బంగార గిన్ని, బంగారు పాత్ర తీసుకొని ఆ నీళ్లు తీసుకొని ఆ బలిపీఠం చుట్టూ తిరుగుతాడు. అది 1వ రోజు అలా చేస్తారు. 2వ రోజు కూడా అలా నీళ్లు తీసుకొచ్చి ప్రజలందరూ, విశ్వాసులందరూ, భక్తులందరూ, పాత నిబంధన యూదులందరూ మందిరంలో నీళ్లు పోస్తారు. కానీ యాజకుడు బంగారు పాత్రతో బలిపీఠం చుట్టూ తిరుగుతాడు. అలా 3వ రోజు, అలా 4వ రోజు, అలా 5వ రోజు, అలా 6వ రోజు. 7వ రోజున 7 యాజకులు 7 బంగారు పాత్రలతోనూ ప్రజలందరూ మళ్ళా గీహోన్ స్ప్రింగ్స్, గీహోన్ ఓటలకు వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి మందిరంలో నీళ్లు పోస్తారు. 7 యాజకులు అలా 7 సార్లు తిరుగుతాడు. ఎరుకో కోట గోడ తిరిగినట్టుగా 7 సార్లు తిరిగి పండగ అయిపోయింది. పిల్లలు అడుగుతారు, ఎందుకు డాడీ ఇలా నీళ్లు పోస్తున్నారు ఇక్కడ అనగానే, ఆ రోజు నీళ్లు లేనప్పుడు ఎడారిలో బండ నుండి నీళ్లు రప్పించాడు అని చెప్పి పండగ అయిపోయింది అనగానే అక్కడ యేసుప్రభు వారు నుంచున్నారు. నుంచని అంత్య దినమున, ఆ మహాదినమున, పండగ చివరి దినమున యేసయ్య అన్నాడు, దప్పికొనిన వారులారా నా యొద్దకు రండి, నేను మీ దాహాన్ని తీరుస్తా. 7 యాజకులు ఆయనక చూస్తున్నాడు. ఇప్పుడు దాకా చేసింది ఏంటని, ఇది శరీర దప్పిక తీరుస్తుంది, నేను మీ ఆత్మీయ దప్పిక తీరుస్తా, మీ మానసిక దప్పిక తీరుస్తా, మీ శారీరక దప్పిక తీరుస్తా, మీ దప్పికను తీర్చగలిగిన వాడు యేసయ్యా.